हाई हेलो एवरी वन वेलकम बैक टू द चैनल सौजन्य श्री इवा मैं चैनलों मेर चूडबोये वीडियो वे व्लॉग दिस इज़ मई फर्स्ट व्लॉग सो कुछ अडजस्ट चेसुकोंडी नेक्स्ट टाइम नुंची इंका बागा तीयडानिकि ट्राई चेस्तानु एदैना मिस्टेक्स उंटे गनुक ई व्लॉग वच्चेसी मनं मोपीदेवी टेंपल की वेल्तुन्नाम मोपीदेवी टेंपल की वेल्ले रूट लो आ दग्गरलो तीसिन स्पॉट्स इवी इदी मीकु कनिपिंचेदंता एंटी अंटे कृष्णा रिवर अंडी मोपीदेवी टेंपल दग्गर नुंची एग्जाक्ट गा 1 अवर डिस्टेंस लो हंसल देवी अने प्लेस उंटुंदी आ हंसल देवी प्लेस एंटी अंटे ई कृष्णा रिवर वच्चेसी एग्जाक्ट लास्ट पॉइंट समुद्रंलो आ स्पॉट लो कलुस्तुंदंट कानी आ प्लेस अयिते मीकु ई सारि नेनु वीडियो चूपिंचलेकपोयानु बट नेक्स्ट टाइम तप्पकुंडा ट्राई चेस्तानु सो इदंता कृष्णा रिवर वाटर अंडि अक्कड स्पॉट चाला बागुंटुंदंट हंसल देवी दग्गर ఒకప్పుడైతే మోపిదేవి టెంపుల్ దగ్గర నుంచి హంసల దేవికి ఈ ఇట్ సైడ్ బోటింగ్ ఉంది సో బోట్స్ లో వెళ్ళేవారు అని విన్నాను బట్ ఎగ్జాక్ట్ గా అయితే తెలియదు సో ఇక్కడ వ్యూ అయితే చాలా చాలా బాగుంది ఈ మొత్తం తాటి చెట్లు ఆ కృష్ణ రివర్ అంత చాలా బాగుందన్నమాట వ్యూ ఇది వచ్చేసి దగ్గర మోపిదేవి విలేజ్ కి దగ్గరలో ఉంటుంది ఈ స్పాట్ అంతా ఇక్కడి నుంచి కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే మనకి ఇది వచ్చేసి మోపిదేవి టెంపుల్ టోల్ గేట్ అన్నమాట ఇక్కడ ఈ టోల్ గేట్ నుంచి ఒక 10 టు 15 మినిట్స్ లో మన టెంపుల్ రీచ్ అయిపోతాం సో దగ్గరలోనే టోల్ గేట్ కి ఉంటుంది టెంపుల్ బట్ ఇక్కడ గ్రీనరీ గాని అంత అయితే చాలా చాలా బాగుందండి ఊర్ స్టార్టింగ్ లో అయితే గనక సో ఇక్కడి నుంచి ఒక 10 మినిట్స్ అన్నమాట ఒక 10 టు 15 మినిట్స్ లో మనం టెంపుల్ కి రీచ్ అయిపోతాం సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది వచ్చేసి ఏంటి అంటే టెంపుల్ ఎంట్రన్స్ మనం మోపిదేవి టెంపుల్ కి వచ్చేసాం అన్నమాట ఇది స్టార్టింగ్ ఇక్కడ నేను మా వదిన మా సిస్టర్ వచ్చాము అండ్ మా వదిన అండ్ మా సిస్టర్ మా వదిన వాళ్ళ బాబు సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట అది నేను ఇది చాలా పెద్ద టెంపుల్ అండి చాలా ఫేమస్ టెంపుల్ కూడా మోపిదేవి టెంపుల్ అంటే బైట ఇట్లా ఈ ఉన్నే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇప్పుడు ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ జనరల్ గా ఫ్రైడే సండేస్ చాలా రష్ ఉంటదంటండి బట్ సారీ ట్యూస్డే అండ్ సండే చాలా రష్ ఉంటుంది బట్ ఇవాల అంత లేదు ట్యూస్డే అయినా సరే సండేస్ ఎక్కువ ఉంటదంట సో మనం లోపలికి వెళ్తున్నాం చాలా పెద్ద టెంపుల్ మనం వెళ్ళేది ఏంటంటే ఫ్రీ దర్శనం అంటాం కదా అది ఇక్కడ పక్కన ఉన్న లైన్ అక్కడ వెయిట్ చేస్తున్నారు కదా అదంతా అభిషేకం చేయించుకునే వాళ్ళు ఇక్కడ నార్మల్గా వెళ్ళి దర్శనం చేయించుకోవడానికి అయితే ఇవాళ అయితే అసలు అంత జనాలు రారు చాలా ఫ్రీగానే ఉంది ట్యూస్డే అయినా సరే ఆ పక్కన అంతా అభిషేకం చేయించుకునే వాళ్ళు అయితే చాలా ఫుల్గా ఉన్నారు ఇక్కడ అభిషేకానికి అండ్ నాగదోషానికి కుజదోషానికి చాలా ఫేమస్ అంట చాలా బాగా పూజలు చేస్తారంట ఏదైనా దోషాలు ఉంటే గనుక నా దోషాలకు కానీ కుజ దోషానికి కానీ ఇక్కడ బాగా పూజలు చేస్తారంట ఇప్పుడు మనం ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోతున్నాం సో ఇక్కడ ఏంటి అంటే టెంపుల్ లోపలికి స్వామివారిని దర్శించుకునే ముందు ఇక్కడ ఒక పుట్టు ఉంటుంది ఆ పుట్టులో పాలు పోసి ఆ తర్వాత టెంపుల్లోకి వెళ్ళాలి ఇక్కడ ఏంటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఇది మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ పుట్ట కూడా మామూలు అంటే నార్మల్ పుట్ట మనం విడిగా చూసే పుట్టలాగా ఉండదు ఇక్కడ అంతా ఏంటంటే విగ్రహాలు ఎక్కువ ఉంటాయి నాగదేవత విగ్రహాలు ఉన్నాయి అన్నీ సో ఫస్ట్ ఇక్కడ పాలు పోసేసి ఆ తర్వాత టెంపుల్లోకి వెళ్ళాలి
క్యూ ఉండరు, నార్మల్గా చాలా రష్ ఉంటుంది అంటండి. మాల్ తోసేస్తూ ఉంటారంట ఎమ్మటెమ్మటినే, బట్ ఇవాళ అంతగా లేదు, కొంచెం ఫ్రీగానే ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్తానండి, మీకు క్లియర్గా తెలుస్తుంది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. అక్కడ పసుపు కుంకుమ అన్నీ వేసేసి పాలు పోస్తారు. సో ఇది ఇక్కడ పోసిన తర్వాత నెక్స్ట్ టెంపుల్లోకి వెళ్తారు. సో చూసారా, ఇది ఇది పుట్ట కాకపోతే మొత్తం విగ్రహాలే ఉంటాయి, కిందంతా పుట్టు ఉంటుందంట. ఇక్కడే వాటిపైన పాలు అన్నీ పోస్తాము. సో అటు ఉన్న క్యూ అంటే కొంచెం కుజ దోషాలు నాగ దోషాలకు వెళ్ళే క్యూ అది, పూజలు చేయించుకునే వాళ్ళకి. సో అక్కడ పాలు పోసొచ్చి ఇక్కడ టెంపుల్లోకి లోపలికి వచ్చాము. అక్కడ టెంపుల్ లోపల పావురా లేదా గూడు కట్టుకుంటే చాలా వ్యూ బాగుందని చెప్పి తీశాను వీడియో. ఇదంతా టెంపుల్ స్వామివారి ముందు ఖాళీ ప్లేస్ ఉంది ఇదంతా, బట్ స్వామివారిని అయితే నేను చూపించలేకపోయానండి, ఎందుకంటే అక్కడ వీడియో ఎలా లేదని చెప్పారు. సో లోపల దాకా తీశాను, బట్ విగ్రహాన్ని అయితే తీయలేకపోయాను, తీయకూడదు అన్నారు. ఇదంటే ఫ్రీ దర్శనం. ఆ సెంటర్లో స్వామివారు ఉంటారు. ఇది ఫస్ట్ ఇట్లా అమ్మవారు ఉన్నారు అక్కడ. సో ఇంక ఇక్కడ ఎలా లేదు అనేసరికి ఇంకా నేను అక్కడి నుంచి ఇంకా వీడియో తీయలేదండి. సో టెంపుల్లో నుంచి దర్శనం చేసుకుని బయటకు వచ్చినప్పుడు ఇక్కడ ఏమో కళ్యాణాలు చేస్తారంటే మీకు చూపించే ప్లేస్ వచ్చేసి. ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఈ చెట్టు కనిపిస్తుంది మనకి. ఇది ఏంటంటే నాగవల్లి చెట్టు అంటారంట దీన్ని. ఇక్కడ మనం ఏదైనా కోరికలు కోరుకొని అక్కడ ముడుపు కడితే అవి నెరవేరుతాయని ఇక్కడ నమ్ముతారండి. నాగవల్లి చెట్టు ఇది. సో అక్కడ ముడుపులు మనం బయట అమ్ముతారు, ఇక్కడ గుళ్ళో అక్కడ చెట్టు దగ్గర కూడా అమ్ముతున్నారు. ఏదైనా మ్యారేజెస్ కానీ బిజినెస్ సంబంధించినవి కానీ దేనికి కావాలంటే దానికి సంబంధించినవి సపరేట్గా ఉంటాయంట, అండ్ పిల్లల కోసం కానీ. ఇక్కడ మీకు అక్కడ రెడ్లో కనిపిస్తున్న క్లాత్స్ ఉన్నాయి కదా, అన్నీ మామూలు ముడుపులు. మన కోరిక ఏం కోరిక కోరుకుంటామో వాటిని అనుకొని అవి కట్టాలి. ఒకవేళ కనుక పిల్లలు అలా కావాలనుకునే వాళ్ళకి కనుక అయితే పక్కన ఉయ్యాలు ఉన్నాయి, ఆ ఉయ్యాలు కట్టాలంట. ఇక్కడ ఇక్కడే అమ్ముతున్నారు. సో మన టెంపుల్లో వచ్చిన తర్వాత అక్కడ కొబ్బరికాయ కొట్టరండి. ఇక్కడ ఇక్కడ బయట ఇందాక చూపించాం కదా, అక్కడ కొబ్బరికాయ కొడతారు. సో ఇక్కడ నేను కొబ్బరికాయ కొడుతున్నాను. ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత అక్కడ చెట్టు దగ్గరికి వెళ్ళి మనం ప్రదక్షిణాలు చేసుకొని ముడుపు కట్టాలి. సో మా సిస్టర్ అక్కడ ముడుపు కడుతున్నారు. ఇక్కడ చాలా ఫేమస్ అంటండి ఇది, ఈయన కోరుకుంటే నెరవేరుతాయి అంటారు. అండ్ మూడు ప్రదక్షిణాలు చేసిన తర్వాత మనం కోరిక కోరుకొని ఆ ముడుపు కట్టాలంట. సో చూసారా చాలా ఉన్నాయి అక్కడ.
పులుపు కడుతున్నాను మా వదిన వీడియో తీస్తున్నారు అక్కడ మడుగు కొట్టొచ్చిన తర్వాత ఇది దీపరాజన మండపం అండి ఇక్కడ మనం కడ్డీలు గాని లేదంటే ఒత్తులు అలా వెలిగించుకునే వాళ్ళు ఇక్కడ వచ్చి వెలిగించుకోవాలి ఈ దీపరాజన మండపము ఈగుళ్ళో మోపిదేవిగుళ్ళో మనం పాలు ఫస్ట్ ఇందాకటి చూపించాం కదా నాగమల్లి చెట్టు అక్కడేమో టెంకాయ కొడతారు ఇక్కడేమో కడ్డీలు వెలిగించి దీపారాధన చేస్తారు అది కడ్డీలు వెలిగిస్తారు ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం సో మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు కనిపించేది అది నాగవల్లి చెట్టు సో దానికి ఎదురుగానే ఇది దీపరాజన మండపం ఉంటుంది దీనికి మధ్యలో ప్రసాదం కౌంటర్ అన్నమాట సో మా వదిన చెల్లి అక్కడ ఉన్నారు ఇది టెంపుల్ అయితే హంసల దేవి అయితే మీకు చూపించలేకపోయాను బట్ నెక్స్ట్ టైం తప్పకుండా చూపిస్తాను అక్కడ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్లో వచ్చేటప్పుడు ఇక్కడ వ్యూ చాలా బాగుందని చెప్పి ఆగి వీడియో తీస్తున్నాము ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్ ఇట్లా బోటింగ్ ఉండేదంట ఒకప్పుడు బట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే బోటింగ్ లేదు మోపిదేవి నుంచి హంసల దేవికి బోట్లో వెళ్ళేవారు అని అన్నారు బట్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది సో ఇంకా రిటర్న్ అయ్యి వచ్చేటప్పుడు బాపట్ల మీద నుంచి ఇంకా బాపట్ల బీచ్కి వెళ్దామని చెప్పేసి ఇంకా సూర్యలంక బీచ్కి వచ్చాము బాపట్ల సూర్యలంక బీచ్ హంసల దేవి దగ్గరికి వెళ్దాం అనుకుని వెళ్ళలేకపోయాం సో ఇక్కడికి బాపట్ల బీచ్కి వచ్చాం సో మా వదిన వాళ్ళ బాబు ఆడుకుంటా అంటే కాసేపు ఇలా సరదాగా హాఫ్ అన్ అవర్ బీచ్కి వచ్చాం వదిన వాళ్ళ బాబు యశ్వంత్ ఇక్కడ సూర్యలంక బీచ్ ఇలా మోపిదేవి టెంపుల్కి వెళ్ళి అనుకోకుండా ఇట్లా బీచ్ దగ్గరకు వచ్చాము సో ఫైనల్గా మన మోపిదేవి టెంపుల్ వచ్చేసి ఇలా బీచ్ దగ్గరికి ఎండ్ అయిపోయింది ఈ వ్లాగ్ సో మీరు కనుక నా ఛానల్ చూస్తున్న వారు ఇదే ఫస్ట్ టైం అయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్